రోడ్డు వెడల్పు పనులు 40 కుటుంబాలకు విషాదాన్ని ఆవేదనను తెచ్చిపెడుతున్నాయి. ఎడమ వైపు రోడ్డు వెడల్పుకు అవకాశం ఉన్నప్పటికీ మా ఇల్లు ఎందుకు కూల్చివేస్తున్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. వారం రోజులుగా చందపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులు తమకు ఆవేదనను మిగులుస్తుందని స్వప్న అనే యువతి తెలిపారు. అభివృద్ధి పేరిట నడుపుతున్న తతంగం ఆపేయాలంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు దుగ్గ్యాల ప్రదీప్రావు, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు డిమాండ్ చేస్తున్నారు. ఇంకొద్ది ఒత్తు, నీకు పిస్స పట్టిందా దేహ? ఇంకింతొత్తు, గద్దె కూలగొట్టు, అవసరమైతే వాడి గోడ కూలగొట్టు, నా దిక్కు మాత్రం వద్దు. ఈ మాటలు ఎక్కడో విన్నట్టున్నాయి కదా. రోడ్డు వెడల్పు జరుగుతున్న ప్రతి చోట అధికార బలం ఉన్నవారి నోట వినిపించే మాటలే. రోడ్డు వెడల్పు జరిగితే మంచిదే, అభివృద్ధికి బాగుపడ్డ రోడ్లే సాక్ష్యం. కానీ రోడ్డు వెడల్పు చేసేంత స్థలం ఉన్నా పగబట్టినట్టు బుల్డోజర్ మా ఇంటి మీదకు వస్తుందని చందపల్లి గ్రామస్తులు విలపిస్తున్నారు. ఆ బుల్డోజర్ వెనుక ఎవరి కోపమున్నది, ఎవరి పగ ఉంది, ఆ పగకు కారణం ఎవరు? ఈ ప్రశ్నలు చందపల్లి వాసులకు అంతు చిక్కడం లేదు. కొత్త రోడ్డు వస్తుందంటే సంతోషపడాల్సిన చందపల్లి గ్రామస్తులు, ముఖ్యంగా 30 ఏళ్ల యజమానులు బిక్కు బిక్కుమంటూ సాయం చేయండని ప్రతిపక్షాల వారిని కలుస్తున్నారు. చందపల్లిలో రోడ్డు వెడల్పుకు కావలసిన ఎడమవైపు ప్రభుత్వ భూమి ఉన్నది, అటువైపుగా రోడ్డును విస్తరిస్తే సరిపోతుంది, అసలు గొడవే ఉండదు. కానీ కొందరు మన పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు, ఇప్పుడు అవకాశం దొరికినప్పుడు ఎందుకు వదిలేయాలన్న భావనతో బుల్డోజర్ సిద్ధం చేస్తున్నారని బాధితులు అంటున్నారు. మా చందపల్లి కంటే ముందు పెద్దపల్లి గల్లీల్లో బుల్డోజర్ దించండి, పెద్దలే 7 అంతస్తుల మేడలను రోడ్డుపై కట్టారు, వాళ్ళ సంగతేందని ప్రశ్నిస్తున్నారు. మా ఇల్లు కూల్చేసి రోడ్డుపైనే పడేస్తారా అంటూ నిలదీస్తున్నారు. ఇప్పుడు ఆ గ్రామానికి బాధితులకు మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, బీజేపీ నాయకులు దుగ్గ్యాల ప్రదీప్ రావులు ధైర్యాన్ని ఇస్తున్నారు. చందపల్లి గ్రామ చైతన్య మహిళ ఉద్యమకారిణి స్వప్న మాట్లాడుతూ వివక్షతో జరుగుతున్న అభివృద్ధి మాకొద్దు అంటున్నారు. నమస్కారం అండి, నా పేరు స్వప్న, చందపల్లి 16 వార్డు నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో మేమందరం పేదవాళ్ళం అండి, కూలీ పనులు చేసుకొని మేము బతికే వాళ్ళం. మాకు మాకున్న ప్లేస్, మేము చాలా కష్టపడి సంపాదించుకున్న ప్లేస్ నుంచి రోడ్డు వెడల్పు కార్యక్రమం పేరుతోటి పట్టణాభివృద్ధికి మేము వ్యతిరేకం కాదండి, కానీ ఆ పేరుతోటి ఇట్లా కట్టుకున్న ఇల్లు కూల్చేస్తూ ఇంటి ముందర కొద్దో గొప్ప కొంచెం స్థలం మనం ఏర్పరచుకుంటాం. ఎందుకంటే ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోకుండా ఉండాలి, డస్ట్ పార్టికల్స్ వల్ల మాకు రోగాలు వస్తున్నాయనే భయంతో మేము కొద్ది స్థలం మేము సంపాదించుకుని అందులో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకున్నా. అది కూడా రోడ్డు వెడల్పు కార్యక్రమంలో అది అలా కూల్చేయడం వల్ల మా పిల్లలు డస్ట్ ఎలర్జీస్ తోటి ఆరోగ్యపరంగా బాధపడుతున్నారు. ఈ విధంగా అసలు హ్యాండోవర్ చేసుకొని దీని మీద రోడ్డు ఏర్పరచడం వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. ఒకరిద్దరు కాదండి, ఇటు చూడండి, మీరు ఈ రోడ్లో చూసుకుంటే దాదాపు ఒక 30-40 ఫ్యామిలీస్ అన్ని రకాలుగా నష్టపోతున్నాం మేము. ఒక 10 డేస్ నుంచి మాకు ఇదే ఆలోచన, ఇంకో పనులు చేసుకోవడానికి లేకుండా అయిపోతుంది. ప్లీజ్ దయచేసి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా నేను కమిషనర్ సార్కి, ఎమ్మెల్యే సార్కి, మున్సిపల్ వైస్ చైర్మన్ మేడంకి, దయచేసి మేడం ఇట్లాంటివి జరిగితే ప్రజల్లో మీరు నమ్మకం కోల్పోతారు. రోడ్డుకు సెంటర్కు అటు ఇటు కొలవాలని చెప్తారు ఎక్కడైనా, కానీ ఇక్కడ రోడ్ కౌన్సిల్ వైపు దాదాపు 80 ఫీట్ ల్యాండ్ ఉంది సార్, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో మీకు కావాల్సింది సార్ 40 ఫీట్ అయితే మీకు సరిపోతుంది సార్, 42 ప్లస్ 20 60 ఫీట్ ల్యాండ్ మీకు సరిపోతుంది రోడ్ కోసం. అయినా కూడా మీరు ఏంటో పట్టణాభివృద్ధి పేరుతోటి మా ల్యాండ్ తీసుకుంటూ మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతూ అసలు ఇందులో మీకు ఏం వస్తుంది సార్? అక్కడ ఉంది కదా, అక్కడ మీకు అక్కడ కావాల్సింది, మీకు కావాల్సింది 180 ఫీట్ ఉంది, 80 ఫీట్ నుంచి మీరు 40 ఫీట్ 60 ఫీట్ కూడా తీసుకోండి సార్, దాని మీద మీకు ఎవ్వరు ఆర్గ్యూ చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అటువైపు నుంచి మీకు ఎటువంటి వ్యతిరేకత రాదు, అటువైపు ఎవరు లేదు సార్. డోర్ సైడ్ సార్ పీపుల్ ఉంటే మీకు అది ఇబ్బంది అవుతుంది, కానీ వన్ సైడ్ పీపుల్ ఉంటే వన్ సైడ్ ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు మీరు ఎందుకు అట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఆపేసి మేము కట్టుకున్నటువంటి ప్రైవేట్ ల్యాండ్ నుంచి ఎందుకు తీయాలనుకుంటున్నారు, మాకు ఎందుకు ఇలా అన్యాయం చేయాలనుకుంటున్నారు? దయచేసి ఒకసారి మనస్ఫూర్తి కొంచెం ఎథికల్ వాల్యూస్తో ఆలోచించండి సార్. మేము బాధపడడం వల్ల మీకు ఏమొస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు, కానీ మాకు మాత్రం మెంటల్ ప్రెజర్స్తో మా పిల్లలు మేము ఆర్థికంగా మానసికంగా నష్టపోతున్నాం, కొంచెం మా వైపు దయ ఉంచి కొంచెం మీరు ఆలోచించండి. మా ఎమ్మెల్యే సార్, మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మీరు తలుచుకుంటే ఇది మీకు చాలా చిన్న విషయం సార్, మేము ఎంతో చిన్న వాళ్ళం, మా మీద ఎందుకు ఇట్లా
మామూలు బాధ పెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. దయచేసి కొంచెం మళ్ళీ ఒకసారి ఆలోచించండి. అటువైపు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అందులో నుంచి తీసుకోండి. ఇక్కడ ఏమి, ఇది పెద్ద మెయిన్ రోడ్ కాదు సార్, ఇక్కడ ఇది పెద్ద పెద్ద వాహనాలు తిరిగే ఏరియా కూడా కాదు. ఇది ఒక చిన్న పల్లెటూరు, ఇక్కడ ఇదంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళు పొద్దున్నేస్తే సాయంత్రం వరకు అక్కడ పొలాల్లో ఉంటారు, కానీ వీళ్ళెవరు ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకునే వాళ్ళు కాదు సార్. కొంచెం వాళ్ళ వైపు నుంచి కూడా న్యాయం